ధర్మవరంలో పరిస్థితులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు తిరిగి పోస్టింగ్ ఇవ్వడంపై నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. నిన్న మంత్రి సత్యకుమార్ కారును కూడా అడ్డుకొని నిరసన తెలిపారు. పెద్ద సంఖ్యలో ధర్నా చేసి కలకలం రేపారు. వైసీపీ సమయంలో జరిగిన అంశాలతో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు సంబంధం ఉందన్నది పరిటాల శ్రీరామ్ తాజా ఆరోపణ. అందుకే మల్లికార్జున్ అంశాన్ని మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. అన్ని పరిశీలిస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. మూడు పార్టీలు కలిసే ఉన్నాయని, మొదటి 6 నెలలు చిన్న చిన్న సంఘటనలు జరిగినా అన్ని సర్దుకుంటాయన్నారు శ్రీరామ్. సత్యకుమార్ ఖచ్చితంగా ధర్మవరానికి ప్లస్ అవుతారని పేర్కొన్నారు. గతంలో ఇక్కడ పనిచేసి 3.5 సంవత్సరం పనిచేసిన మల్లికార్జున కమిషనర్ గారిని ఆయన్నే మళ్ళీ ఇక్కడ పోస్టింగ్ పట్టడం, ఒక వ్యక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంతో చూస్తారు. ఆయన డెవలప్మెంట్ కోణంలోనో లేదంటే ఆయన పనితీరు బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు, కానీ మేము 3.5 సంవత్సరం ఇక్కడ చేసినప్పుడు జనసేన కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకుంటే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, కమిషనర్ నుంచి పడిన ఇబ్బందులు గత 3 ఏళ్ళ హిస్టరీ అనేది ఇక్కడ జరిగిన అనేకమైన సంఘటనలు ఉన్నాయి. సంఘటనలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటూ మేమంతా అతన్ని మార్చుకుంటే బాగుంటుందని చెప్పి కమిషనర్ మనకు మినిస్టర్ గారితో గారు కూర్చొని కలిసి కూర్చొని ఆయన కూడా మాట్లాడడం వినిపించడం జరిగింది. అంటే అదే రకంగా సత్యకుమార్ గారి మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. ఇంతవరకు ఇప్పుడు జరిగిన సంఘటనల్లో కూడా గతంలో జరిగిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మధు అన్న కానీ మేము కానీ తీసుకొని పోయినా అదే రకంగా కార్యకర్తలు నాయకులందరూ కూడా. ధర్మవరంలో పరిస్థితులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రేపటి రామాంజనేయులు అందిస్తారు. ఎస్ రామాంజనేయులు. సునీత, ప్రస్తుతము ధర్మవరం నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య పెద్ద ఒక రచ్చ జరుగుతుంది. ప్రధానంగా ధర్మవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మల్లికార్జున నియామకం మీద ఈ 3 పార్టీలకు సంబంధించి ఒక పెద్ద వివాదమే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈయన గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గా పనిచేసినప్పుడు ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, తెలుగుదేశం పార్టీ నేతల్ని టార్గెట్ గా చేసుకొని ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టారు. తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి అదే అధికారాన్ని ఇక్కడికి తీసుకురావడంలో అంతరం ఏమిటని చెప్పేసి టీడీపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఈ వివాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి ఆయన నియామకాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. మా వ్యతిరేకతను అర్థం చేసుకొని మరి టీడీపీ కార్యకర్తలని ఆ కారణంగా మరి నామినేషన్ వేసే సమయంలో కూడా కౌన్సిలర్లు నామినేషన్ వేసే సమయంలో నామినేషన్లను తిరస్కరించి పార్టీకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక అధికారిని మళ్ళీ తిరిగి తీసుకురావడం ఏమిటని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. గత 4 రోజుల నుంచి కూడా ఆయన నియామకం చాలా వివాదాస్పదమైంది. దీంతో ఈ 2-3 పార్టీలకు సంబంధించి ఇది చాలా వివాదంగా మారింది. అయితే అతన్ని వెంటనే ఇక్కడి నుంచి పంపించాలని చెప్పేసి ఓవైపున టీడీపీ కార్యకర్తలందరూ కూడా డిమాండ్ చేస్తుండగా, లేదు అతనే ఇక్కడ ఉంటాడు, సమర్థవంతమైన అధికారి అని చెప్పేసి నిన్నటి రోజు మంత్రి సత్యకుమారు స్పష్టం చేయడంతో మరి ఈ 2 పార్టీల మధ్య మరింత ఆజ్యం పోసినట్లయింది. దీంతో టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా నిన్న మంత్రి కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, రోడ్డు మీద వచ్చి బైఠాయించారు. మరి దీనికి ప్రతిపక్షంగా ఈ నేపథ్యంలోనే ఇవాళ పరిటాల శ్రీరామ్ కూడా ధర్మవరంలో కార్యాలయంలో బీజేపీ జనసేన పార్టీ నేతలతో కలిపి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇది వివాదంగా చూడొద్దండి, ఇది అభ్యంతరంగా మాత్రమే చూడాలని చెప్పేసి మరి పరిటాల శ్రీరాము ఇవాళ ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అయితే ఈయన నియామకం మీద కొంత అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన గతంలో టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టినది వాస్తవమే. ఈ విషయాన్ని మంత్రి సత్యకుమార్ కూడా తెలియజేశాము. మరి ఇప్పుడు ఆ నియామకానికి సంబంధించి ఒకసారి పునరాలోచించాలని చెప్పేసి సత్యకుమార్ కూడా మంత్రికి తెలియజేశామని చెప్పి ఆయన తెలియజేశారు. కాకపోతే అది ఇక్కడ అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ 3 రాజకీయ పార్టీలు ఆ కోణంలో చూడాలి. అయితే కొంతమంది ఇబ్బంది పడినటువంటి కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేసి మరి నిరసన తెలియజేసినది మాత్రం వాస్తవమేనని, అయితే దీని మీద 3 పార్టీలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. నిజంగా ఆయన ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పేసి మా పార్టీ కార్యకర్తలు చెప్పారు. మరి
ఈ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా మూడు రాజకీయ పార్టీలు మరి ముందుకెళ్తామని చెప్పేసి చెప్పారు. ఈ వివాదం మూడు పార్టీలు కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి దీని మీద నిర్ణయం తీసుకుంటారు. మరి ఆందోళన చేసి పార్టీకి కొంత నష్టం చేకూర్చే విధంగా చేయొద్దని చెప్పేసి ఆయన కూడా కార్యకర్తలకు వివరించడం జరిగింది. ఏది ఏమైనా ఈ మూడు రాజకీయ పార్టీల మధ్య ప్రధానంగా గతంలో అంటే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధానంగా తెలుగుదేశము బీజేపీ ఈ రెండు పార్టీలకు సంబంధించి అంతర్గత విభేదాలు కార్యకర్తల మధ్య ఉన్నప్పటికీ కూడా ఈ కమిషనర్ నియామకం విషయంలో మాత్రం ఈ వివాదాలు మరి బహిర్గతమయ్యాయి. ప్రధానంగా ఈ రెండు రాజకీయ పార్టీలు ఒకరిని ఒకరు కొట్టుకునే స్థాయికి మాత్రం ఇక్కడ ధర్మవరం నియోజకవర్గంలో వచ్చిందని చెప్పచ్చు సునీత.